ఒకసారి ఎత్తాలి, ఒకసారి అందరూ అంటే అందులో శబ్దం ఉండను, ఆ శబ్దము దేవుని ఎందుండెను, ఆ శబ్దమే దేవుడు. ఇప్పుడు మనం చేస్తున్నది దేవుడిలోంచి వచ్చినటువంటిది శబ్దం, ఓంకారం. ఒకే గొంతులోంచి వచ్చినట్టు ఉండాలి, వెనక్కి కొందరు ముందుకు కొందరు ఎత్తకూడదు. నేను ఆపేస్తాను, మీరు ఆపేయండి, నేను ఎత్తుతాను, మీరు ఎత్తండి, ఒకే స్వరంలోంచి వచ్చినట్టు ఉండాలి. స్వరమే వేదాలు, శాస్త్రాలు, అండపిండ బ్రహ్మాండం అంతా నిండుకొని ఉన్నది స్వరమే. మనం చేసేది స్వర విద్య. ఇప్పుడు మనము స్వరాన్ని గౌణంగా చెప్పడం దేని కొరకంటే, మన తరువాత తరం ఎవరైనా ఉంటారో వాళ్ళకు తెలియజేయడం కొరకు. గౌణం అంటే స్థూలం. సూక్ష్మనది మనం ఇంతవరకు చేసినటువంటి సాధన గురుముఖంగా ఆ రహస్యాలు తెలుసుకుంటారు. అది గురువు శిష్యుడు చేయాల్సిన పని. ఇది ఏంటంటే సమాజాన్ని కొరకు కొన్ని బయటికి పంపించాలి ఋషుల తరపున. నేను చెప్తాను, మీరు చెప్పండి, ముక్తకంఠంగా చెప్పాలి. చెప్తాను, మీరు చెప్పండి. గురుర్ బ్రహ్మం, గురుర్ విష్ణుం, గురుర్ దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మం, తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదా సాక్షీభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ గో బ్రాహ్మణేభ్యం శుభమస్సు నిత్యం. సిన్నో మిత్రస్య వరుణః సిన్నో భవత్పర్యమాం సిన్నో ఇంద్ర బృహస్పతిః సిన్నో విష్ణురుక్రమః. నమో బ్రాహ్మణే, నమస్తే వాయుః, త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. ఋతుం వద
వదిష్యామి, కృతం వదిష్యామి, సత్యం వదిష్యామి, సత్యం వదిష్యామి, తన్మా అవతు, తన్మా అవతు, తద్వక్తారం అవతు, తద్వక్తారం అవతు, అవతు 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 మాం, అవతు మాం, అవతు వక్తారం, అవతు వక్తారం. హరిః ఓం తత్సత్. హరిః ఓం తత్సత్. శాంతి 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 శాంతి.